హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ రెసిపీ చూడగానే తినాలనిపించే ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ నేను ఎలా చేశానో ఈ వీడియోలో నేను చేసి చూపెడతాను మీరు చూసేసేయండి ఇలా చేసుకుంటే ఎంతో టేస్ట్గా వస్తుంది మటన్ కర్రీ దీనిని మనము ఇడ్లీ దోశ చపాతి అన్నంలోకి సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుందండి ఇలా తయారు చేసుకుంటే దీనిని మనం ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి టిఫిన్లోకి సరిపోతుంది మధ్యాహ్నం సంగటి చేసుకున్నా సరిపోతుంది రాత్రి చపాతీలో కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒక ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు పూట్లకి మనము వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వెరైటీ రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ శారదాస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తయారీ విధానం చూసేద్దాము నేను ఈ కూర తయారు చేసుకునేదానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను ఇది లేతగా ఉండే మటన్ అండి లేతదైతేనే మనకి టేస్ట్గా ఉంటుంది దీనిని శుభ్రం చేసుకొని అరగంట ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పక్కనుంచుకున్నాను ఇందులో మనము ఇప్పుడు అర టీ స్పూను పసుపు వేసుకుందాం రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇది ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని తరువాత అర లీటర్ దాకా వాటర్ వేసుకోవాలి ఇవి అర లీటర్ ఉంటాయండి వాటర్ వేసుకొని మనము మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఆరు నుంచి ఏడు వరకు విజిల్స్ రానివ్వాలండి బాగా ఉడకాలి తర్వాత ఈ కూరకి మనము మసాలాలు ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి ఇలాగ బ్లెండర్ జార్ ఒకటి తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఇవి పచ్చి కొబ్బరి ముక్కలు తర్వాత అందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న పది జీడిపప్పు పలుకులు ఇవి ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను ఇందులో వేసేయాలి తర్వాత గసాలను కూడా పది నిమిషాలు ముందుగా నానబెట్టుకున్నాను వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ముందుగా గసాలను నానబెట్టి ఉంచుకోవాలండి లేదంటే మనకు అవి పొలుకులు పులుకులుగానే ఉంటాయి చూడండి గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసేసిన తర్వాత మనకు పేస్ట్ ఇలాగా వస్తుందండి ఇది కొబ్బరి జీడిపప్పు గసాలు వేసుకున్న పేస్ట్ అండి దీనిని గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా మెత్తగా వేసుకోవాలి చూడండి మళ్ళీ అదే జార్ తీసుకొని అందులో ముందుగా తరిగి ఉంచుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకోవాలి ఇది ఒక ఉల్లిపాయ అండి ఇందులో వేస్తున్నాను తర్వాత మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి కూడా ఇందులో వేసుకోవాలి ఇవి మూడు పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి దీనిని కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం చూద్దామండి మనకు ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ తయారైపోయింది చూడండి మనకు ఇలా తయారవుతుంది ఇది కూడా మెత్తగా వేసుకోవాలండి దీనిని పక్కన గిన్నెలోకి తీసేసుకుందాం తరువాత అదే జార్లో మూడు టమోటాలను బాగా పండిన మూడు టమోటాలను కట్ చేసి ముక్కలుగా ఇలా వేసుకుంటున్నాను జార్లో ఇవి మూడు టమోటాలండి బాగా అయితే మనకు కూర టేస్ట్గా వస్తుంది ఇలా పండాలండి బాగా అయితే బాగుంటుంది కూర కూడా ఇలా మనము అన్ని ముక్కలను జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ టమోటా మొక్కలను కూడా మెత్తని పేస్టు లాగా తయారు చేసుకోవాలి చూసేద్దాం తయారైపోయింది మనకు ఇప్పుడు టమోటా పేస్టు చూడండి మెత్తగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టమోటాలు బాగా పండినవి కాబట్టి పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం తరువాత ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ ఐటమ్స్కి నేను మూడు నుంచి నాలుగు వరకు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలాలు చూడండి అన్నీ వేసుకుంటున్నాను లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు స్టారు అన్నీ వేసుకున్నాను ఇవి వేగ వేగాలండి బాగా వేగిన తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టును ముందుగా వేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి బాగా వేగిపోయింది ఇలా వేగాలి తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది మొత్తం బాగా వేగాలండి వేగితేనే మంచిగా వస్తుంది మనకి కూర లేదంటే పచ్చివాసన వస్తుంది చూడండి బాగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది అందులో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి తరువాత ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి టమోటా పేస్టును కూడా వేసేసుకోవాలి తరువాత మనము ఈ మసాలాలకి సరిపడినంత ఉప్పును వేస్తున్నాను కొంచమే వేసుకోవాలో ఆల్రెడీ మనము ముక్కల్లో వేసేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఉప్పు ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి మసాలాలన్నీ ఇవంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి నిదానంగా ఓపిక్గా చేసుకోవాలి అప్పుడు మనకు కూర టేస్ట్గా వస్తుంది చూడండి ఈ మసాలాలు మొత్తం వేగిపోయి మనకు ఆయిల్ పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనము ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి జీడిపప్పు గసాల పేస్టును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తము కలిపేసాను చూడండి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి తర్వాత మనము ముందుగా ఉడికించుకున్న మటన్ ఎలా ఉందో చూద్దామండి ఇది ఆరు నుంచి ఏడు వరకు విజిల్స్ వచ్చినాయి చూడండి మటన్ బాగా ఉడికిపోయింది చూద్దామండి ఎలా ఉడికిందో ముక్క చూడండి బాగా ఉడికింది ఈ వాటర్ అంతా మనము పక్కన గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి ఈ వాటర్ని మొత్తం తీసేస్తున్నాను ఇప్పుడు మనకు మసాలాలన్నీ బాగా వేగిపోయినాయి చూడండి ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి మసాలాలు బాగా వేగినట్లు అర్థమండి చూడండి ఎప్పుడు కానీ ఆయిల్ పైకి రావాలి అంత ఆయిల్ వేసినా చూడండి మనకు కనిపించట్లేదు ఇప్పుడు మనం ఆ మొక్కల్లో ఉండే నీళ్ళన్నీ తీసి ఇందులో పోసుకోవాలి ఈ మసాలాలో నాకు రెండు కప్పులు దాకా వచ్చినాయండి నీళ్ళు ఆ నీళ్ళంతా దీంట్లో పోసేస్తున్నాను ఆ వాటర్ అంతా పోసుకున్న తర్వాత ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి ఆ మసాలాలన్నీ ఈ వాటర్కి పట్టేట్లు మనము ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఉడికించుకుందాం చూద్దామండి మూత తీసి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకి ఇప్పుడు బాగా ఆ నీళ్ళు ఆ మసాలాలు బాగా ఉడికిపోయినట్టు అర్థమండి ఇంకా మనం చివరిలో ముందు ఉడికించుకున్న మొక్కల్ని ఇందులో కలిపేసుకుందాం వీటిల్ని ఈ మొక్కల్ని ఇందులో కలిపేసుకుందాం ఇలా మొత్తం మొక్కల్ని వేసేసుకోవాలి తరువాత ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని చివరిలో మనము సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కలిపేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది దీనిని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ శారదాస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేసినందువలన నేను ఎప్పుడో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి మీరు వెంటనే చూసేసేయచ్చు థ్యాంక్ యూ